ఎండలు దంచి కొడుతున్నాయి. గడిచిన 2 రోజుల నుండి వానుడు బగబగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ తీవ్రతలకు కాస్త ఉపశమనం పొందేందుకు బాటసారులకు వాహనదారులకు దాహాన్ని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక విజయదుర్గ ఆటో షోరూం సమీపంలో లోవసూర్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిటీ కేబుల్ MD చోడిశెట్టి త్రిమూర్తిస్వామి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తిస్వామి మాట్లాడుతూ, వేసవి అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రయాణికులు స్థానికులు తగిన జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాహనదారులకు బాటసారులకు ఎండవేడిమి వడగాల్పుల నుంచి కాస్త ఉపశమనం అందించేందుకు తమ వంతు కృషిగా ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వేసవిలో ప్రతిరోజు లవసూర్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. తుని పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి వాతావరణం కేంద్రం గారు హెచ్చరించారు. మరి ఇలా ఎండలు కాస్తే భోజనం కంటే కూడా దాహం తీర్చడం చాలా ముఖ్యమని చెప్పేసి ఉద్దేశంతో ఈ లోవసూర్య ఫౌండేషన్ తరఫున మా సంస్థలన్నీ కలిపి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నట్లే ఈ సంవత్సరం కూడా మా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వారానికి 2 రోజులు మజ్జిగ, మిగతా 5 రోజులు చల్లటి మంచినీరు సప్లై చేయడం జరుగుతుంది. మరి దీనికి ఈ కార్యక్రమం ద్వారా మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి పొంది అందరూ కూడా మిగతా సంస్థలు కానీ వ్యక్తులు కానీ మరి నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ ఇంకా అనేక కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మా సంస్థ అందరినీ కూడా కోరుకుంటూ దీనికి సహకరించిన అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.